వెల్కమ్ బ్యాక్ టు హైఫై కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈసారి కూడా ప్రీవియస్ ఇయర్ లాగానే ఈసారి కూడా నవోదయ నోటిఫికేషన్ అనేది వచ్చింది. కాకపోతే ఈసారి బాగా డిలే అయింది నోటిఫికేషన్ అనేది. అయితే కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చారు. ప్రీవియస్ కంటే ఈసారి మార్పులు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫిక్స్డ్గా ఇచ్చారు. 2011 నుంచి 2013 మధ్యలో జన్మించిన వాళ్ళకి మాత్రమే, అంటే ప్రీవియస్ లో సైనిక్ స్కూల్కి ఏ విధంగా అయితే ఉండేదో ఆ విధంగానే ఇచ్చారు. సో కొంచెం మార్పులు అయితే జరిగాయి. ఈ నవోదయ ప్రీవియస్ అంటే పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, బీపీఎల్ బిలో పవర్టీ లైన్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మన హైఫై కోచింగ్ సెంటర్ ఈసారి జస్ట్ 1000 రూపీస్కి మీకు ఆన్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లేస్టోర్ నుంచి హైఫై కోచింగ్ సెంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ జవహర్ నవోదయ సిక్స్ సెంటెన్స్ అని చెప్పేసి దాన్ని మీకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు 1000 రూపీస్కి వీడియో క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం దీంట్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనకు ఒక విండో అయితే ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ ఇయర్ ఫర్ క్లాస్ 6 రిజిస్ట్రేషన్ అని చెప్పగానే మనకు ఇక్కడ ఇది క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా విండో అయితే ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ మనం క్లిక్ చేసేటప్పుడు ఎస్ఆర్ నో క్లిక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నో అని క్లిక్ చేసిన ప్రతిసారి మనం ఎస్ అని క్లిక్ చేసామనుకోండి ఇక్కడ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై వస్తుంది ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తే. కాబట్టి మనం ఇక్కడ నో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏ విధంగా అప్లై చేయాలనేది చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను. ఆధార్ కార్డు ఓటీపీ రావాలంటే నేను ఇంతకు చెప్పిన విధంగా ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్న ప్లేస్ లో మీ యొక్క బర్త్డే సర్టిఫికేట్ పిల్లల యొక్క బర్త్డే సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయండి. ఓకే, ఈ విధంగా అప్లోడ్ చేసుకోండి. ఈ సేవా సర్టిఫికేట్ తీసుకున్నదైనా సరే లేదా మీరు గ్రామ పంచాయతీలో మీ విలేజ్ లో తీసుకున్నదైనా సరే అండి ఇక్కడ సర్టిఫికేట్ నొక్కాలి.
వాళ్ళు చదువుకున్నటువంటి స్కూల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అప్లై చేసే వాళ్ళకి చూడండి ఏంటంటే ఫస్ట్ 2011 నుంచి మే ఫస్ట్ 2011 నుంచి మనం తెలుసుకుంటే మనం తెలుసుకోండి మనకి ఏప్రిల్ 2013 నాటికి మాత్రమే అవకాశం ఉంది. బాగా గుర్తుంచుకోండి ఇక్కడ డేటా పట్టు మాత్రము మీకు ఓటీపీ వచ్చింది అనుకోండి, ఓటీపీ వస్తే మీరేం చేయాలి? ఇక్కడ ఓటీపీ వస్తే ఓటీపీ వస్తే కనుక మీకు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ రాని పక్షంలో మీరు అనుకోండి, ఓటీపీ రాకపోతే ఓటీపీ నో అని కొట్టండి. ఓటీపీ వస్తే ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. అంటే టూ పాస్ అన్నమాట. ఇక్కడ ఓటీపీ వస్తే రావడం అంటే రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నంబర్ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డు లింక్ అయి ఉంటే మీకు ఓటీపీ వస్తుంది. మీరు మీ పిల్లలకి ఆధార్ కార్డు లింక్ చేయకపోతే, మొబైల్ నంబర్ లింక్ లేకపోతే కనుక నో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు స్టేట్ ఇచ్చారు, ఆ స్టేట్ సంబంధించింది మనం ఇక్కడ ఏ స్టేట్ అని అడిగారు, ఆ స్టేట్ ఇచ్చాం. తర్వాత మనకు డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు రెసిడెన్షియల్ స్టేట్, మనం ఉండే ఏ స్టేట్. తర్వాత రెసిడెన్షియల్ డిస్టిక్, మళ్ళీ బ్లాక్స్ ఉంటాయి. బ్లాక్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్లకి డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. ఓకేనా? ఆ బ్లాక్స్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది బ్లాక్స్ గురించి కూడా తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకు మొత్తం దాదాపు నిజామాబాద్కి అయితే దాదాపు 12 బ్లాక్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క బ్లాక్ ఏ మండలం వస్తుంది అని చెప్పేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్లాక్ లిస్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తే మీకు ఏ బ్లాక్ ఎలా ఉంటుంది, మీ సేవ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా బ్లాక్ల గురించి చాలా అవగాహన కలిగి ఉండాలి. ఇక్కడ నవోదయ అంటే ఇది బ్లాక్ సిస్టమ్స్ అండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ చేసాము. తర్వాత వాళ్ళు చదువుకున్నట్టు స్కూల్ నేమ్ ఇవ్వడము. మనకు మొబైల్ నెంబర్కి ఓటీపీ ఉంటే కనుక చాలా స్పీడ్ అయిపోతుంది. మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చినప్పుడు ఎస్ అని కొట్టిన తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే చాలా స్పీడ్గా డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతున్నాయి. ఒకవేళ ఓటీపీ లేకపోతే కనుక మనం అన్ని డాక్యుమెంట్స్ అన్ని మనం ఇంతకుముందు చూపించినట్టుగా బర్త్ సర్టిఫికేట్ అనేది మనం విలేజ్ తీసుకున్నది కానీ అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆధార్ కార్డు ఎస్ అంటే కనుక ఈ విధంగా ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఆధార్ కార్డులో వచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఫిల్ అయిపోతుంది. మనం నో అని క్లిక్ చేస్తే కనుక మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ మదర్ నేమ్. మదర్ నేమ్ సంబంధించి కూడా మనం ఇచ్చేస్తాం. ఇక్కడ మనం రాయాల్సినటువంటి ఎగ్జామ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, చాలా మంది ఇంగ్లీష్లో ఉంటుంది, అది ఇంగ్లీష్లో పెట్టుకోవడం. తెలుగు మీడియం అనేది ఇప్పుడు దాదాపుగా చాలా స్కూళ్ళలో తెలుగు మీడియం లేదు, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం చేసుకోవడం. ఏదైనా డిజబిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీనికి పర్సంటేజ్ సర్టిఫికేట్ ఉంటుంది, దాని ప్రకారం ఇక్కడ సబ్మిట్ చేయాలి డిజబిలిటీకి సంబంధించింది. రిలీజియన్ అయితే హిందూ, ఇస్లాం అయితే ఇస్లాం, సిక్ అయితే సిక్ అని చెప్పడము, ముస్లిం అయితే ముస్లింకి సంబంధించింది, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్కి సంబంధించింది. ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ అనేది మనం ఆధార్ కార్డు నెంబర్ ఓటీపీ వస్తే కనుక మనం ఈ విధంగా ఇక్కడ ఆధార్ కార్డు అనేది ఇస్తే ఆధార్ కార్డు నెంబర్ అనేది ఆటోమేటిక్గా ఇవన్నీ బ్లాక్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతున్నాయి. ఇక్కడ
నేమ్ ఆఫ్ ద విలేజ్, మీరు నివసించేటువంటి ప్లేస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా సింపుల్గా ఉంది, అప్లై చేయడం అనేది ఆన్లైన్లో 1 రూపీ సింగిల్ ఎంట్రీ ఖర్చు లేకుండా చేసేయచ్చు. ఇవన్నీ కూడా మనకు నేమ్ ఆఫ్ ద స్కూల్ దానికి సంబంధించినటువంటి స్కూల్ లొకేషన్ అర్బన్లో ఉందా రూరల్లో ఉందా అన్నది కూడా మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు జాయిన్ అయ్యారు ఆ స్కూల్లో, ఏ క్లాస్లో, ఇక్కడ థర్డ్ స్టాండర్డ్లో జాయిన్ అయ్యారా, ఫోర్త్ స్టాండర్డ్లో జాయిన్ అయ్యారా, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మనకు చూస్ ఫైల్, అప్లోడ్ క్యాండిడేట్ ఫొటోస్, ఫోటో, వాళ్ళ యొక్క సిగ్నేచర్, మదర్ సిగ్నేచరు, ఇక్కడ బోనాఫైడ్ సంబంధించిన పడుతుంది, అప్లోడ్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్ బై హెడ్ మాస్టర్, మనం ఇక్కడ మనం ఇంతకుముందు అడిగాం కదా అక్కడ, ఓకేనా, ఇది క్లిక్ చేస్తే అయిపోయినట్టే, ఇంకా చాలా వరకు అయిపోయినట్టే వర్క్ అంతా కూడా. ఓకే, రిజిస్ట్రేషన్ ప్రివ్యూ చూసుకుంటున్నాం మనం, ఇక్కడ ప్రివ్యూ చూసుకోవాలి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇంకా మనం కరెక్షన్ చేసుకోవచ్చు, తర్వాత కూడా కరెక్షన్ బటన్ ఇస్తారు, అది ఇబ్బంది ఏం లేదు, బట్ ఫస్ట్ టైం చేసేటప్పుడు క్లియర్గా చేసుకోండి. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందండి ఇది అప్లై చేయడం అనేది, చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ అనేది. మన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి మనకు అంటే, ఇక్కడ ఫోటో కావాలి, అప్లై చేసే క్యాండిడేట్ యొక్క ఫోటో కావాలి, వాళ్ళ యొక్క సిగ్నేచర్, మదర్ సిగ్నేచర్ అండ్ బోనాఫైడ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఓటీపీ రాకపోతే కనుక బర్త్ సర్టిఫికేట్ కావాలి, మీ సేవ నుంచి తీసుకున్నది కానీ లేదా మనకు దీని నుంచి కానీ విలేజ్ నుంచి తీసుకున్నది కానీ, ఈ విధంగా ప్రింట్ చేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ ఏమేంటి ఎలా ఉంటున్నాయి అనేది మొత్తం నేను మీకు క్లియర్గా చూపిస్తాను, అంటే అప్లై డేట్ లాస్ట్ డేట్ సంబంధించిన కూడా ఇదే వీడియోలో మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను, చివరి వరకు చూడండి ఈ వీడియోని. ఈ నవోదయ సంబంధించింది ప్రాస్పెక్టస్ ఏ విధంగా ఉంది ఒకసారి కూడా చూద్దాం ఇది, ఓకేనా, న్యూ లుక్ ఇచ్చారు ఇక్కడ నవోదయకి ఈసారి కంప్లీట్గా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి మేజర్గా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటివి అంటే, దీంట్లో మనకి ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్ కొన్ని ఇచ్చారు, మనకు మొత్తం ఓవరాల్గా స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జవహర్ నవోదయ విద్యాలయాస్ ఎన్ని ఉన్నాయంటే, మనకు ఓవరాల్గా దాదాపు 649 నవోదయ స్కూల్స్ ఉన్నాయి, తెలంగాణలో అయితే 9 ఉన్నాయి, తెలంగాణలో 9 ఉన్నాయి, ఏపీలో అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు నంబర్ ఆఫ్ 9 స్కూల్స్ వచ్చేసి మనకు 15 స్కూల్స్ ఉన్నాయి. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు అప్లై లాస్ట్ డేట్ ఈ మంత్ 31st, జనవరి 31st లాస్ట్ డేట్, ఎగ్జామ్ డేట్ వచ్చేసి సాటర్డే 29th April 2023 11:30 AM ఉంది దీనికి సంబంధించింది. ఆ రిజల్ట్ కూడా జూన్లో ఇచ్చారు, దీనికి రిజల్ట్ వచ్చేసి మనకు జూన్లో ఉంటుంది. ఆల్ టికెట్ డౌన్లోడ్స్ వచ్చేసి మనకి ఈ సాటర్డే 29th April అంటే మనకు ఒక 1 వీక్ ముందు మనం ఆల్ టికెట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ గురించి ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం టికెట్లో చూసుకుంటే కనుక చూడండి, బార్న్ బిఫోర్ 1/5/2011 టు అండ్ ఆఫ్టర్ 30/4/2013 బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ అంటే ఇంతకుముందుకు ఇప్పటికీ చాలా తేడా వచ్చింది దీంట్లో, తప్పిదలుగా ఇచ్చారు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అప్లై చేసినప్పుడు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉందో లేదో చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేయండి. క్యాండిడేట్ ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక నవోదయలో మీకు డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఆఫ్టర్ సెలెక్షన్, సెలెక్ట్ అయిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఇచ్చారు, ఇవన్నీ చూడండి ఒకసారి, ఎందుకంటే వీడియోలు కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి. మీరు అప్పటికీ వాళ్ళు ఫోన్ చేసి కూడా చెప్తారు, నవోదయ స్కూల్స్ నుంచి కాల్ చేసి మీకు ఏ డాక్యుమెంట్ తీసుకురావాలో కూడా చెప్తారు. ఇప్పటి నుంచే కొన్ని డాక్యుమెంట్స్ అనేది ఇప్పటి నుంచి రెడీ చేసుకోండి. మెడికల్ సర్టిఫికేట్ కూడా అడిగారు, అండర్టేకింగ్ ఫర్ మైగ్రేషన్ కూడా, డిజబిలిటీ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అడిగారు. లాంగ్వేజ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, హిందీ, కర్ణాటక డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంటుంది. మేజర్గా అయితే ఇంగ్లీష్లోనే చాలామంది రాస్తారు, మన తెలుగు ఏపీ వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అవుతున్నాయి కాబట్టి ఇంగ్లీష్ మీడియంలోనే అందరూ అదే పెట్టుకోండి. ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ద ఎగ్జామినేషన్ అని చెప్పేసి మీరు అప్లై చేస్తే బాగా వస్తుంది, అక్కడ ఇంగ్లీష్ మీడియం చూస్ చేసుకోండి. కంపోజిషన్ ఆఫ్ ఏమింగ్ సెలెక్షన్ విల్ బి 2 అవర్ డ్యూరేషన్, 2 అవర్స్ ఉంది మనకి, 11:30 నుంచి 1:30 వరకు ఎగ్జామ్ వచ్చేసి. మెంటల్ ఎబిలిటీ వచ్చేసి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉన్నాయి, మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్, అంటే ఒక క్వశ్చన్కి 1.25 మార్క్స్, నెగిటివ్ మార్కింగ్ ఏమంటారు దీంట్లో. డ్యూరేషన్ వచ్చేసి మనం 60 మినిట్స్ దీన్ని ఫిల్అప్ చేసుకోవాలి, ఇది పిల్లలకి ప్రాక్టీస్లో బాగా అలవాటు చేయించాలి దీన్ని, ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ ఈజీ ఉందని చెప్పి దీని మీద ఎక్కువ టైం కేటాయిస్తారు పిల్లలు, అలా కాకుండా 60 మినిట్స్తో ఫినిష్ అయిపోవాలి. అథమెటిక్ టెస్ట్ వచ్చేసి
ట్వంటీ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20, 25 మార్క్స్. ఇంతకు ముందు ఇది 50 క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్, లాంగ్వేజ్ టెస్ట్ కూడా 25 ఉండేది, ఇప్పుడు మాత్రం చేంజ్ చేశారు దీన్ని. సో ఓవరాల్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ వచ్చేసి జస్ట్ కాంపిటీషన్ ప్యాసేజెస్ వస్తాయి, దీంట్లో గ్రామర్ పార్ట్ అనేది ఉండదు, చాలా ఈజీగానే ఉంటుంది. మార్క్స్ వచ్చేసి 25 మార్క్స్, 30 మినిట్స్, సో 2 అవర్స్ డ్యూరేషన్. 80 క్వశ్చన్స్ అనమాట, ఇక్కడ 80 క్వశ్చన్స్, 100 మార్క్స్, 2 అవర్స్ డ్యూరేషన్. ఇక్కడ మెథడ్ ఆఫ్ రికార్డింగ్ ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి, సపరేట్ ఓఎంఆర్ ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ ఆన్సర్ షీట్ విల్ బి ప్రొవైడెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఇండికేట్ దేర్ ఆన్సర్ ఎట్ ద అప్రోప్రియట్ ప్లేస్ ఆన్ ద ఓఎంఆర్ షీట్ ఏ కాపీ ఆఫ్ స్పైస్మెన్ ఓఎంఆర్ షీట్ విల్ బి అప్లోడెడ్ ఇన్ ద వెబ్సైట్ ఆఫ్ జేఎన్బి ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఈస్ టు బి యూజ్డ్ టు రైట్ ఆన్ ద ఓఎంఆర్ షీట్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రం యూజ్ చేయాలి ఓకేనా క్యాండిడేట్స్ షుడ్ బ్రింగ్ దేర్ ఓన్ బాల్ పాయింట్ పెన్ యూజ్ ఆఫ్ పెన్సిల్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ పెన్సిల్ అనేది వాడొద్దు ఇక్కడ ఏ విధంగా ఇచ్చారు దాన్ని అనేది ఇక్కడ కూడా ఇచ్చారు క్లియర్ గా ఫిలప్ చేసే విధానం కూడా ఉంది ఇక్కడ ఓకేనా ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా రౌండ్ గా ఫిలప్ చేయాల్సి ఉంటుంది నేచర్ ఆఫ్ ద టెస్ట్ మనకు ఏ విధంగా ఉంటుందో దీంట్లో క్లియర్ గా ఇచ్చారు నేచర్ ఆఫ్ ద టెస్ట్ ఏమేమి ఎన్ని రకాలుగా ఉంటాయి క్వశ్చన్స్ అని చెప్పేసి మెరుగు ఇమేజ్ కానీ వాటర్ ఇమేజ్ పంచుడు నాన్ వర్బల్ సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన అంటారు ఇక్కడ జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2023 స్టడీ సర్టిఫికేట్స్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అంటే ఈ విధంగా కూడా మనం ఆఫ్లైన్ లో కూడా ఏ విధంగా చేసి పంపాలో కూడా అక్కడ దీంట్లో ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది అవసరం లేదు ఈ రోజులో అందరూ కూడా ఆన్లైన్ లో అప్లై చేస్తున్నారు ఇబ్బంది ఏం లేదు ఓకేనా నెక్స్ట్ మనం బ్లాక్స్ గురించి తెలుసుకుందాం ఇక్కడ మేజర్ గా మనం తెలుసుకోవాల్సింది అందరికీ చాలా డౌట్ఫుల్ ఉంటుంది రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా స్కోర్ వచ్చింది కానీ మాకు సీట్ రాలేదు అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది ఇది మీరు మేజర్ గా తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఇక్కడ ఈ వీడియో చివరి వరకు చూడండి తెలంగాణ తెలంగాణ స్టేట్ కోడ్ వచ్చేసి మనకి 34 తెలంగాణకి ఓకేనా డిస్టిక్ కోడ్ వచ్చేసి 01 అది ఆదిలాబాద్ కు ఉంది ఆదిలాబాద్ లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి మనకి అంటే ఇక్కడ చూడండి మొత్తం మనకు ఆదిలాబాద్కి వచ్చేసి మనకి చూడండి మొత్తం ఆదిలాబాద్కి ఏమున్నాయి ఇక్కడ ఖానాపూర్ ఆదిలాబాద్ 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 అందరూ కూడా చాలా వరకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి బ్లాక్ సిస్టమ్ అప్లై చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది ఓకేనా ఏ బ్లాక్ కిందకి వస్తున్నారు ఆ బ్లాక్ నంబర్ ఏంటి ఉట్నూర్ ఇక్కడ కరీంనగర్ స్టార్ట్ అయింది అంటే మొత్తం మనకి 14 బ్లాక్ ఉన్నాయి ఆదిలాబాద్కి వచ్చేసి 14 బ్లాక్లు అండి ఓకే ఏడీబీ ఆదిలాబాద్ 14 బ్లాక్ ఉన్నాయి ఆ బ్లాక్లలో మీకు ఏ బ్లాక్ కిందకి వస్తారు అన్నది కూడా ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్ కరీంనగర్కి ఎన్ని బ్లాక్ ఉన్నాయి మనకి కరీంనగర్ కరీంనగర్ కూడా చాలా పెద్దగానే ఉంది కాబట్టి దీనికి కూడా 14 బ్లాక్ ఉన్నాయి దీనికి మనకి ఇక్కడ 14 నెక్స్ట్ ఖమ్మం అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్ ప్రకారం ఇది న్యూ డిస్ట్రిక్ట్ ప్రకారం కాకుండా ఓల్డ్ డిస్ట్రిక్ట్ ప్రకారం ఉంది ఖమ్మం తర్వాత ఖమ్మం వచ్చేసి ఇక్కడ మనకి 10 ఉన్నాయి తర్వాత మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ 13 బ్లాక్స్ ఉన్నాయి తర్వాత మెదక్ మెదక్ చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా మెదక్కి 11 బ్లాక్స్ ఉన్నాయి మీకు ఇది ఐఫై కోచింగ్ సెంటర్ ప్లే స్టోర్ నుంచి మీరు ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఫ్రీగానే ఈ కాంటెంట్ అనేది మీకు ఇవ్వడం అనేది జరిగింది మీరు దీంతో కూడా చెక్ చేసుకోవచ్చు ఐఫై కోచింగ్ సెంటర్ యాప్లో మీరు ఈ బ్లాక్స్ అనేది మీకు పిఎస్ బ్లాక్స్ అని చెప్పేసి ఇచ్చాము దాంట్లో మీరు ఓపెన్ చేసి చూడవచ్చు క్లియర్గా ఈ వీడియోలో ఓవరాల్గా దేనికి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి ఆ బ్లాక్ అనేది ఆ బ్లాక్లో నుంచి ఏ మండలం వస్తుంది అనేది కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు నెక్స్ట్ నల్గొండ డిస్టిక్ యాదాద్రి ఇవన్నీ చూసుకున్నట్టయితే నల్గొండ సంబంధించిన వాటిని చూసుకున్నట్టయితే మనకు నల్గొండలోకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అంటే మనకి నల్గొండ కూడా చాలా పెద్ద డిస్టిక్ అది కాబట్టి నల్గొండ కూడా దాదాపుగా 15 బ్లాక్స్ ఇచ్చారు 15 బ్లాక్స్ ఉన్నాయి ఓకేనా అంటే ఈ బ్లాక్లో ఇక్కడ మండలాలు ఉంటాయి వీటికి అంటే ఒకప్పుడు మనం తాలూకా అని పిలిచేది వాటిని బ్లాక్లు అంటారు ఇక్కడ సో నిజామాబాద్ నిజామాబాద్కి వచ్చేసి మనకి ఆర్మూర్ ఆర్మూర్ నందిపేట్ నందిపేట్ ఇక్కడ ఎవరైతే మండలం ఉంటారో ఆ స్కూల్ వాళ్ళు అంటే కొంతమంది చాలా కన్ఫ్యూజ్ అవుతుంది మాకు ఏ బ్లాక్ ఎందుకు వస్తుంది ఏ మండలం వస్తుంది అని చెప్పేసి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు నిజామాబాద్ వాళ్ళు అయితే నిజామాబాద్ గురించి క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ మీరు బాల్కొండ అనుకోండి బాల్కొండ వాళ్ళైతే బాల్కొండ జక్రాన్పల్లి మెండోరా ముక్కాల్ అది బాన్స్వాడ వాళ్ళైతే బాన్స్వాడ బీర్కూర్ నసుల్లాబాద్ నిజాం సాగర్ కమ్మర్పల్లి కమ్మర్పల్లి వాళ్ళు ఇది ఒక బ్లాక్ అనమాట కమ్మర్పల్లి ఇది నిజామాబాద్ ఇది ఒక బ్లాక్ అనమాట ఇక్కడ కూడా మనకి ఓకేనా ఈ బ్లాక్స్ వచ్చేసి నిజామాబాద్ సంబంధించినటువంటి నిజామాబాద్ దాంట్లో ఎన్ని బ్లాక్స్ వచ్చాయి మనకి ఇది 4 కమ్మర్పల్లి ఒక బ్లాక్ ఇది అంటే
ఆ బ్లాక్ ఏ విధంగా ఇస్తారు అంటే పూర్ ఏరియా ఏరియాని బట్టి ఆ ఏరియాలో రెండు బ్లాక్లు రావచ్చు, ఒక్కొక్క జిల్లాలో రెండు రావచ్చు, మూడు రావచ్చు, అంటే ఒక తాలూకాలో రెండు మూడు బ్లాక్లు కూడా తయారు కావచ్చు. కమ్మర్పల్లి చాలా చిన్నది, కాకపోతే ఇక్కడ చూడండి మోర్తా ఆ ఏరుదట్ల కమ్మర్పల్లి వీటిని కలిపి ఒక బ్లాక్ గా చేశారు. ఓకేనా? బోధన్, బోధన్లో ఉన్నటువంటి వెంజల్, ఎడపల్లి, వర్ణి, చందూర్, మోస్రా, రుద్రూర్, కోటగిరి వీటికి సంబంధించింది. దోమకొండ ఇది ఒక బ్లాక్ అనమాట. ఇలా మనకి ఎన్ని బ్లాక్స్ ఇచ్చారు నిజామాబాద్ జిల్లాకి అంటే మొత్తం మనకు 12 బ్లాక్ ఉన్నాయి. మొత్తం మనకి నిజామాబాద్ 12 బ్లాక్ ఉన్నాయి. తర్వాత రంగారెడ్డి, రంగారెడ్డికి మనకు 10 బ్లాక్లు ఇచ్చారు. వరంగల్, వరంగల్కి వచ్చేసి వరంగల్ కూడా చాలా పెద్దది, ఇది ఇక్కడ కూడా 15 బ్లాక్ ఉన్నాయి. ఈ విధంగా బ్లాక్ సిస్టమ్స్ ఇట్ సైడ్ ఆ మండల్, ఆ మండల్ అనేది దేని తిరిగి వస్తుందని చెప్పేసి చూసుకోండి. నేమ్ ఆఫ్ ద బ్లాక్ చూడండి, పర్కాల్, పర్కాల్, రేగొండ, సాయంపేజ్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారు. ఓకేనా? ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఈ సమాచారాన్ని మీకు తెలిసిన వాళ్ళకి కూడా పంపించండి. జస్ట్ కేవలం 1000 రూపీస్ మాత్రమే మీకు మొబైల్ యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీకు ఈ విధంగా ఉంటుంది. ఓవర్ వ్యూ అనేది మీకు ఇవ్వడం ఇస్తున్నాను నేను. ఇప్పుడు మనకు ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అయితే కనిపిస్తుంది. దీంట్లో ప్రజెంట్ 2000 రూపీస్ ఉంది. జస్ట్ మీకు ఇది 1000 రూపీస్కే చేంజ్ అవుతుందండి. జస్ట్ ఓన్లీ 1000 రూపీస్. ఓకేనా? 4 మంత్స్ డ్యూరేషన్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. నంబర్ ఆఫ్ వీడియోస్, ఈ విధంగా వీడియోస్ ఉంటాయి, టెస్ట్ ఫైల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ టెస్ట్ ఉంది. ఇంతకుముందు ప్రీవియస్లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల యొక్క ఇది కూడా డాటా కూడా ఉంటుంది. ఈ విధంగా మీకు పిఎస్ బ్లాక్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఐఫై కోచింగ్ సెంటర్లో గతంలో కోచింగ్ తీసుకున్న వాళ్ళు కొంతమంది విద్యార్థులు వాళ్ళ యొక్క లిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది మీకు జరిగింది. ఓకే, ఆఫ్లైన్లో కోచింగ్ ఉంటుంది, ఆన్లైన్లో కూడా కోచింగ్ ఉంటుంది. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పటివరకు మనం 2013 నుంచి 2012 నుంచి నవోదయ సైనిక కోచింగ్ ఇస్తున్నాము. సెలెక్ట్ ఇలా చాలామంది ఎవ్రీ ఇయర్ సెలెక్ట్ అవుతూనే ఉన్నారు. హాస్టల్ వసతితో పాటు మీకు కోచింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.